అద్భుతంగా ఉంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా విద్యా వ్యవస్థని పునఃసమీక్షించి పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియాన్ని అందించాలని ఈరోజు విద్యా కానుక జగనన్న విద్యా కానుక నేనుతో ఒక ఎస్సీ వ్యక్తిగా నేను అభినందిస్తున్నాను జగన్ గారి ప్రభుత్వాన్ని. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేక హోదా మీద విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని మొదటి నుంచి పట్టుబట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవహారం మాట్లాడటానికి వెళ్తానని చెప్పారు ఢిల్లీ. అక్కడికి వెళ్ళారు, మోడీ గారిని కలిశారు. ఆ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి మోడీ గారిని అడిగారు. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇస్తే చివరికి పార్టీని కూడా ఎన్డీఏలో కలపడానికి ఒక ఆలోచన చేశారనేది ఒక వినికిడి. ఏదేమైనా బాగా ప్రత్యేక హోదా పూర్తి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలని మా ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తానన్నారు. అయితే కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతుతో ప్రభుత్వం ఏర్పడటంతో ఎన్డీఏ కూటమి పక్షాలతో పెద్ద పని లేకుండా పోయింది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా సాధించడం అనేది కొద్దిగా కష్టమైన విషయమే. అది మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ ప్రత్యేక హోదా రాకుండా మాత్రం ఈ రాష్ట్రం బాగుపడదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన ఒక 2.5 లక్షలు అప్పులు చేసి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఈయన ఒక 50-60 లక్షలు కోట్లు అప్పు చేశారు. వీటి వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో చివరికి పాల ప్యాకెట్ కూడా 200-300 పెట్టుకోవాల్సి వస్తుంది సామాన్యుడు. మళ్ళీ మన మీదే ట్యాక్స్లు వేస్తారు. ఎలా నడుపుతారు ప్రభుత్వం? సంక్షేమ పథకాలకు మాత్రం నేను పూర్తి వ్యతిరేకం. సంక్షేమ పథకాలు ఉచితంగా డబ్బులు ఇవ్వడం అనేది చాలా తప్పుడు నిర్ణయం. పథకాలు బాగానే ఉన్నాయి, జగన్ గారు బాగానే చేస్తున్నారు. లేదమ్మా, అది ప్రత్యేక హోదా కోసమే వెళ్ళారు. ప్రత్యేక హోదా గురించి వెళ్ళారుగా మాట్లాడతాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.